వేదికను అలంకరించిన హెచ్ఎం గారికి మరియు నా తోటి సహ టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనము 10వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనము ఈ వేదికను ఏర్పరచుకున్నాము. సో ఫస్ట్ అందరు టీచర్స్ అందరికీ మరియు అందరు స్టూడెంట్స్కి వెల్కమ్ చెప్పడానికి మా యోగా వెల్కమ్ టీమ్స్ వాళ్ళు రెడీగా ఉండండి. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి అమ్మా. Come on, please come on to the dais. Mitraya namaha. Om Hem Ravaye namaha. Om Suryaya namaha. Om Hem Bhanave namaha. Om Haum Khagaya namaha. పూష్ణే నమః హం హిరణ్యగర్భాయ నమః హేం మరిచయే నమః హుం ఆదిత్యాయ నమః హైం సవిత్రే నమః హౌం మర్కాయ నమః బ్రహ భాస్కరాయ నమః శ్రీ సవిత్ర సూర్యనారాయణాయ నమః.
స్టూడెంట్స్ వెరీ గుడ్ రా, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ యార్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రియలీ ఐ వెరీ హ్యాపీ. సో నౌ ఐ వుడ్ కాల్ టు హెచ్ఎం సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. నేడు జెడ్పిహెచ్ఎస్ ద్వారక ఉన్నత పాఠశాలలో 10వ ఇంటర్నేషనల్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇందులో పాల్గొంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇప్పటికే ఒక యాక్టివిటీ చేశారు, వాళ్ళకి నా యొక్క శుభాభినందనలు. చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నటువంటి యోగ మాస్టర్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. తర్వాత నిన్ననే విధుల్లో చేరి, విడిగా విధుల్లో చేరి తక్కువ సమయంలోనే పిల్లలతోటి ఉంటూ పిల్లలకు సాధన చేయించినటువంటి పీడి మేడం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఆల్రెడీ యోగా అంటే భారతదేశంలో యోగా మనదైనప్పటికీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా యోగాకు ప్రాధాన్యత పెరిగింది. యోగా అంటే మన జీవనాన్ని లేకపోతే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ప్రస్తుతం యోగా ఫర్ సెల్ఫ్ ఫర్ సొసైటీ అనేది యోగా యొక్క థీమ్ ఈ సంవత్సరం. మనం అన్ని రుగ్మతల నుంచి కాపాడుకొని తర్వాత మనం ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ యోగా అనేది మన జీవితంలో ఒక పాటుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య దేశాలు కూడా యోగాకు ఎక్కువ ప్రాచుర్యం ఇచ్చేసి యోగాను అనుసరిస్తున్నవి. ఈ మధ్యలో మనం చూస్తాము అంటే ఉరుకుల పరుగుల జీవితంలో తర్వాత మళ్ళీ చాలా బిజీ లైఫ్లో కూడా మనం ఆహార నియమాలని కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని విషయాలను మనం పక్కన పెట్టేస్తాం. అలాంటిది చాలా రుగ్మతలను కానివ్వండి, ఒక రకంగా మానసిక ఆందోళన స్ట్రెస్ను కూడా దూరం చేసే ఔషధం యోగాని నేను నమ్ముతున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని మన పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. పిల్లలందరూ కూడా యాక్టివ్గా పాల్గొంటున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఆల్రెడీ పాఠశాల విద్యాశాఖ కూడా ప్రతిరోజు అసెంబ్లీలో 5 నిమిషాలు యోగా అంటే మెడిటేషన్ కానివ్వండి, లేకపోతే యోగాకు సంబంధించిన ఆసనాలు వేయాలని చెప్పేసి సర్కులర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం దాన్ని పాటిద్దాం రోజు అసెంబ్లీలో. మనం కూడా అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎట్లా అంటే మన శరీరాన్ని రోజు సాధన చేయడం ద్వారా మనం అనుకున్నట్లుగా మన శరీరాన్ని మలుచుకోవచ్చు. సూర్య నమస్కారాలు కావచ్చు, యోగాసనాలు వేయడం వలన మన బాడీని మన అదుపులో పెట్టుకోవచ్చు, మన మైండ్ని కూడా మన అదుపులో పెట్టుకొని అద్భుతాన్ని సాధించవచ్చు అని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన స్కూల్లో పనిచేసే ఫిజికల్ సైన్స్ అయిన శ్రీనివాసరెడ్డి సారు వృత్తి ఫిజికల్ సైన్స్గా ఉన్నప్పటికీ కూడా ప్రవృత్తి యోగా సార్,
మన అదృష్టం ఏంటంటే మన స్కూల్లో పనిచేసేసారి యోగా మాస్టర్ అయి ఉండడము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. నిజంగా నౌ ఐ వుడ్ కాల్ టు శ్రీనివాస్ రెడ్డి సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్. అందరికీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. హెచ్ఎం సార్ చెప్పినట్టుగా మన యోగా ఒక దివ్యమైనటువంటి ఒక భవ్యమైనటువంటి ఔషధం, మొండి రోగాలను కాస్త నయం చేస్తుంది, మెడికల్ సైన్స్ ద్వారా తగ్గనటువంటి రోగాలను నయం చేసే ఔషధం యోగా అని మన హెచ్ఎం గారు చెప్పారు. అలాంటి యోగా 2015 బిఫోర్ అది చీకట్లో ఉంది. సో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 193 దేశాలను ఒప్పించి, అందులో 20 ముస్లిం కంట్రీస్ని ఒప్పించి యుఎన్ఓలో మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తీసుకురావడం కొరకు కృషి చేశారు. అంతకుముందు పట్టణాలకే పరిమితమైంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, నవేడేస్ ద్వారకకు యోగా వచ్చింది, వెంకటాపూర్కు యోగా వచ్చింది. అలా గ్రామ గ్రామానికి వెళ్ళడం కొరకు కృషి చేసినటువంటి మహనీయులు మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. సార్ చెప్పారు యోగాసనాలు సూర్య నమస్కారాలు చేయడం వల్ల బాడీ దృఢంగా తయారవుతుందని. సో రాత్రి 1:30 లేచాను, మంచిర్యాల బాయ్స్ గ్రౌండ్లో వేదిక, ఒక్కసారి బయటకు వెళ్ళాను, డోర్ తీసి కారు మబ్బులు కాసాయి, వర్షం వస్తుంది, మొత్తం అక్కడ రెడీ అయిపోయింది సార్, వేదిక అంతా రెడీ అయిపోయింది. 1:30 లేచాను, ఇక నిద్ర పట్టలేదు. 3:30 అందరిని లేపాను, అంటే మా టీంని లేపాను, ఆర్గనైజర్స్ లేపేసి 5 గంటలకు వెళ్ళి మొత్తం మెటీరియల్ అంతా తీసుకొని మళ్ళీ ఫంక్షన్ హాల్కి వెళ్ళాము. అక్కడ ఎవరు వర్కర్ లేరు, మేమే. గంటసేపు సెట్ చేసేసి 3 గంటల కార్యక్రమం చేశాం. అందులో ప్రధానంగా నేను ప్రతి టీంతోటి మళ్ళీ ఆసనాలు వేయడం, తర్వాత ఇంకొక పాఠశాలకు వెళ్ళాం, ఇంకొక పాఠశాలకు వెళ్ళాం, ఇక్కడికి వచ్చాం. ఎక్కడ అలసలట్లేదు. మీకు సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి యోగా చెప్పాలంటే అలాంటి యోగా చెప్తా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా. ఎక్కడి నుంచి వచ్చింది? రోజు ఆసనాలు చేసే బాడీ వజ్రంలాగా తయారవుతుంది. వజ్రం క్వాలిటీ ఏంది? షైనింగ్ అండ్ స్ట్రాంగ్, చాలా దృఢంగా తయారవుతుంది. కాబట్టి ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అలా చాలా విషయాలు మాట్లాడారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. శరీరము ఉక్కు నరాలు, ఇనుప కండరాలు తయారవ్వాలి. శరీరము ఉక్కు నరాలు, ఇనుప కండరాలు తయారవ్వాలంటే మీరేం చేయాలి? మేడము ఆడించే ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, ఎక్సర్సైజ్లు చేయాలి, వాకింగ్ చేయాలి, జిమ్ముకు వెళ్ళాలి, స్విమ్మింగ్కు వెళ్ళాలి, సూర్య నమస్కారం చేయాలి, ఆసనాలు చేయాలి. ఇవన్నీ చేయాలి. 24 గంటల్లో మీరు ఒక 30 నిమిషాలు నేను చెప్పినటువంటి ఏ కృత్యాన్ని పాటించినా మీ బాడీ దృఢంగా తయారవుతుంది. అందులో శ్రేష్టమైనవి ఆసనాలు. ఆసనాల ప్రత్యేకత ఏంటి? మన శరీరంలో ఒకే రకానికి చెందిన 2 భాగాలున్నాయి. 2 చేతులు తీసుకోండి, 2 కాళ్ళు తీసుకోండి, 2 కళ్ళు తీసుకోండి, 2 ముక్కురంధ్రాలు తీసుకోండి, 2 చెవులు తీసుకోండి, 2 బ్రెయిన్లు తీసుకోండి. ఒకే రకానికి చెందిన 2 భాగాలకి ఆక్సిజన్ అండ్ బ్లడ్ బ్యాలెన్స్గా సర్క్యులేషన్ కాకపోతే మనకి రోగాలు, మన జీవితము నిద్రమత్తులాగా తయారవుతుంది, నిస్సత్వగా తయారవుతుంది, దేనికి పనికిరాం మనం. సో ఒకే రకానికి చెందిన 2 భాగాలకి బ్యాలెన్స్గా బ్లడ్ సర్క్యులేషన్ జరిగితే, ఆ బ్లడ్ నుంచి ఆక్సిజన్ వెళ్తే నీ శరీరం వజ్రంలాగా తయారవుతుంది. మరి వాకింగ్ చేస్తారు, వ్యాయామం చేస్తారు, ఆటలు ఆడతారు, జిమ్కు పోతారు, స్విమ్మింగ్కి పోతారు, ఓకే గుడ్. ఏం చేయందనికంటే దట్ ఈస్ గుడ్. మరి ఆసనాల ప్రత్యేకత ఏంటి? ఆసనాల ప్రత్యేకత ఏంటంటే నీ శరీరంలో ఏ భాగానికి రక్త ప్రసరణ జరిపించాలో ఆ భాగానికి రక్త ప్రసరణ జరిపించే కొన్ని 100 ఆసనాలు ఉంటాయి. కొన్ని 100 ఆసనాలు. మీకు పొలాలు ఉన్నాయా? పొలం ఎండిపోయిందనుకోండి ఏం చేయాలి? నీళ్ళు కడితే పచ్చగా అవుతుంది, అంతే కదా.
అట్లాగే ఇదొక పొలం లాంటిది. ఒక మూలకి బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా లేకపోతే అక్కడ పొలం ఎండిపోయినట్టుగా ఇక్కడ నీ సెల్స్ చచ్చిపోతాయి. ఆ సెల్స్ చచ్చిపోతే నీ బ్రెయిన్ అండ్ మైండ్ సక్రమంగా పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది, ఏంటిది ఇది హెడ్, ఇందులో ఏముంది, బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్లో ఏముంది, బ్రెయిన్లో మైండ్ ఉంది. బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్, బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్, మైండ్ ఈజ్ సాఫ్ట్వేర్. సో నీ మెదడుకు రక్త ప్రసరణ బాగా జరగకపోతే, ఆక్సిజన్ బాగా జరగకపోతే నీ బ్రెయిన్ సక్రమంగా పనిచేయదు, నీకు ఏకాగ్రత జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది, జీవితంలో మనం దేన్ని సాధించలేం. మరి ఈ తలకు రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగించాలంటే వాకింగ్ అంతగా ఉపయోగపడదు, ఆటలు అంతగా ఉపయోగపడవు. నేను విమర్శిస్తలేను, ఎవరు ఏం చేయని దానికంటే అవి 100% బెటర్. ఆటికంటే బెటర్ మెడిసిన్ ఆసనాలు. ఏ భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ పంపించాలో ఆ భాగానికి పంపించవచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి తీవ్రంగా బ్యాక్ పెయిన్ తోటి బాధపడుతుంది, బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ అంటే ఏంది, పెయిన్ ఎప్పుడు వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ లేనప్పుడు పెయిన్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే ఈ అమ్మాయికి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా లేనట్టు. ఎస్ఆర్నో మీ కాలుకు బండ తగిలింది అనుకోండి, సాయంత్రం ఎందుకు నొప్పి వస్తుంది, బ్లడ్ వచ్చింది పగిలిపోయింది చిన్నగా, ఎందుకు నొప్పి వస్తుంది, అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటావు, తెల్లారి కొంచెం నొప్పి తగ్గుతుంది, మళ్ళీ తెల్లారి ఇంక కొంచెం నొప్పి తగ్గుతుంది. అంటే ఏంది, బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరుగుతుందని అర్థం. సో ఈ అమ్మాయికి బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఉందనుకుందాం, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ వీపుకి బ్లడ్ సర్క్యులేషన్ జరిగించడం కొరకు ఒక ఆసనం వేయబోతుంది, దట్ ఈజ్ కాల్డ్ భుజంగాసన. చేతులు ఇక్కడ పెట్టుకో. ఈ ఆసనం వేయడం వల్ల ఇక్కడ ఈ అమ్మాయికి ఏమొస్తుంది చెప్పండి మీరు, ఇక్కడ నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది. నొప్పి వచ్చిందంటే ఇక్కడ ఏమున్నట్టు, బ్లడ్ సర్క్యులేషన్ లేనట్టు, బ్లడ్ సర్క్యులేషన్ లేదు. ఏమైనా కొంచెం కొంచెం ఉంటే ఈ బ్లడ్ అంతా ఇక్కడికి చుట్టూ వెళ్తుంది, చుట్టూ వెళ్ళిపోతుంది. రిలాక్స్ తీయగానే ఈ నొప్పి వెళ్ళిపోతుంది, పోతుందా. అంటే ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ ఆసనంలో చుట్టుపక్కలోకి వెళ్ళి కట్టెలు వేసిన నీరు లాగా స్టోర్ అయి ఉంటుంది. ఆసనం తీయగానే కట్టెలు తెంపిన నీరు ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఆ విధంగా ప్రవహించి ఈ ప్రాంతాన్ని సమృద్ధిగా కప్పేస్తుంది, కాబట్టి బ్యాక్ పెయిన్ వెళ్ళిపోతుంది అమ్మాయికి ముందుగా. సో ఈ అమ్మాయి ఇది ఒక ఆసనం చేసిందండి, ఈ అమ్మాయి ఆసనం చేసింది. అమ్మాయికి ఎక్కడ పెయిన్ వస్తుంది, పొట్టలో రెండు మన స్టోన్స్ పెట్టుకొని నొక్కితే ఏ విధంగా పెయిన్ వస్తుంది, అక్కడ పెయిన్ వస్తుంది. ఆగండి, మీరు పెయిన్ వస్తుంది, వస్తుందా రాదా, వస్తుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, పెయిన్ వెళ్ళిపోయిందా, పెయిన్ వెళ్ళిపోయింది. అంటే ఏంది, ఇక్కడ పొట్టలో ఉన్నటువంటి భాగాలకి ఆక్సిజన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా జరిగింది. అంటే ఆడపిల్లలు నెలకి చాలామందికి స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, ఎన్నెన్నో సమస్యలు వస్తుంటాయి, బాయస్ కూడా వస్తున్నాయి ఈ మధ్య చాలామంది నేను గమనిస్తున్నా. అంటే ఏంది, నీ పొట్టలోని భాగాలు సక్రమంగా పనిచేయకపోవడం, ఏదో ఒక భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం. సో ఈ ఆసనం చేయడం వల్ల అన్ని భాగాలకి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఆ భాగాలు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, మీ పొట్ట బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నెలసరి సమస్యల నుంచి మనకు ఎలాంటి సమస్యలు ఉండవన్నమాట. సో ఈ విధంగా ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు, శరీరము బాడీ స్ట్రాంగ్ కాకుండా రోగాలు తగ్గుతాయి, మీకు రోగాలు లేవు చిన్నపిల్లలు కాబట్టి. మరి మీకు ఏం కావాలి, మీకు కావాల్సింది టీచర్స్ అందరు క్లాస్ రూమ్లో అందరికీ ఒకే రకమైన పాఠాలు చెప్తున్నారు, అందరికీ ఒకే రకమైన హోంవర్క్, అందరికీ ఒకే రకమైన ఎగ్జామ్, అందరికీ ఒకే రకమైన బుక్స్, రిజల్ట్స్కి వచ్చేసరికి ఒకనికి ఫస్ట్, ఒకనికి సెకండ్, ఒకనికి లాస్ట్. వై, ఏకాగ్రతలో భేదం. సో ఈరోజు మనకి శుభదినం, ఈ సందర్భంగా మీకు ఏకాగ్రతలో యోగా కొంచెం అవేర్నెస్ కల్పిస్తాను. ప్లీజ్ కమ్ టు స్టాండింగ్ పొజిషన్. స్టాండింగ్ ఆసన సింపుల్ ఆసన,
నేను చెప్పేదంతా సైన్స్ అండి, సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. రెండు కాళ్ళు కలపండి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ, లైన్ స్ట్రైట్ ఉండాలి. మీరు స్ట్రైట్గా ఉండడము, పర్ఫెక్ట్గా కూర్చోవడము, ఒక రెండు నిమిషాలలో సెటప్కు రావడము, ఫస్ట్ అది వచ్చిందంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది. ఫస్ట్ డిసిప్లిన్, తర్వాత స్టడీ. హస్బెండ్ ఈజ్ ద డిసిప్లిన్, వైఫ్ ఈజ్ ద భర్త వెనుక భార్య పోతా అంటది. కాబట్టి డిసిప్లిన్ ఈజ్ ద హస్బెండ్, స్టడీ ఈజ్ ద వైఫ్. ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోండి. స్ట్రైట్, ఓకే. ఎడమకాలు లేపండి స్లోగా, ఎడమకాలను కుడి తొడకు లోపల ఆనించండి. ఇలా ఎవరు నవ్వద్దు, ఎవరు మాట్లాడదు, ట్రై చేయండి. రెండు చేతులు తలపైకి లేపండి, నమస్కార స్థితి. కాళ్ళు ఇచ్చేయండి, జస్ట్ రిలాక్స్. కళ్ళు మూసుకోండి. మీ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్లో తేడాను గమనించండి. నెక్స్ట్ నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఆపోజిట్ ఆపోజిట్ రెండు కాళ్ళు కలపండి. వన్, కుడి కాళ్ళు లేపండి. టూలో నెమ్మదిగా రెండు చేతులు తలపైకి చాచండి. రిలాక్స్, గమనించండి. రెండు కాళ్ళలో తేడాన్ని గమనించండి. నెమ్మదిగా కాళ్ళు తెరవండి. సో ప్రతి బ్యాలెన్సింగ్ ఆసన ఇంప్రూవ్ ద కాన్సన్ట్రేషన్, ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్, ఓకే. అంతేకాకుండా రెండు చేతులకి బ్యాలెన్సింగ్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, రెండు కాళ్ళకు జరుగుతుంది. రెండు చేతులు రెండు కాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతుంటాయి. అప్పుడప్పుడు మీకు నిద్రమత్తు వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మీకు వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మనకి బద్ధకము, సోమరితనము అవి తాండవిస్తూ ఉంటాయి. చాలామంది ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ కంప్యూటర్ ముంగట గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. జస్ట్ 2 మినిట్స్ ఇప్పుడు ఆసనం చేయబోయే ఆసనం చేస్తే కంప్లీట్గా ఆ లేజినెస్ అనేది వెళ్ళిపోతుంది. రైట్, రెండు కాళ్ళు కలపండి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ, ఇంటర్లాక్ చేయండి ఫింగర్స్, ఛాతి పైన ఆనించండి. వన్, టూలో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి చాచండి. ఇలా కాళ్ళు తెరవాలి, హీల్స్ లేపండి, ముందుకు చూడండి, తీన్ స్లోగా హీల్స్ దించండి, అండ్ చార్ స్లోగా స్లోగా రిలాక్స్. గమనించండి, బొటని వేలు కానుంచి మీ తల వరకు స్మూత్గా స్ట్రెచ్ అయింది. అంటే శరీరంలోని అన్ని భాగాలకి బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరిగింది. మీ శరీరము నవ యవ్వనంగా, ఉత్సాహంగా, చైతన్యవంతంగా, ఉల్లాసంగా, చాలా హుషారుగా తయారు కావడానికి ఆసనము శాసనంలాగా పనిచేస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరవండి, కూర్చోండి. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ జరిపించాలి. సో యోగాసనాలు చాలా ఉన్నాయి, సింపుల్గా ఒక 2 ఆసనాలు చెప్తాను. రైట్, అది చేసే ప్రయత్నం చేద్దాం. ఇలా కూర్చోండి, లేకుంటే అలా కూర్చున్నా పర్వాలేదు, మీ ఇష్టం. ఇలా కూర్చుంటే బెటర్, లేకుంటే అలా కూర్చున్నా పర్వాలేదు. రెండు చేతులు పిడికిలి బిగించండి, వెనుకకు తీసుకోండి. ఇలా రైట్, శ్వాస తీసుకుంటూ తల వెనుకకు వంచండి, శ్వాసలతో ముందుకు వంగండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని మీ తలకి బ్లడ్ రషింగ్ గమనించండి. మీ హార్ట్ నుంచి లంగ్స్, నెక్,
తీన్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నిటారుగా కూర్చుందాం. అండ్ చార్, కళ్ళు తెరవద్దు, చేతులు రిలీజ్ చేయండి. గమనించండి తలను, గమనించండి తలను, గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సింపుల్ ఆసన, హెడ్కి పర్ఫెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. కొందరికి సుయ్య అనే సౌండ్ వస్తుంది, కొందరికి చిన్న చిన్న చీమలు పడినట్టుగా మీరు ఫీలింగ్ వస్తుంది. అంటే మనకి ఒక పొలం ఎండిపోతే ఒక్కసారి నీళ్లు కట్టినట్ట లెక్క అన్నమాట మనకు. హెడ్కి అంటే బ్రెయిన్కి పర్ఫెక్ట్గా ఆక్సిజన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ జరిగింది. జరిగిందా? గట్టిగా చెప్పండి. ఎస్. ఇంకొక సింపుల్ ఆసన, ఇంకొక ఆసన, దీనికంటే కొంచెం స్టెప్ టూ చూడండి. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయాలి, తలానించాలి, మోకాలు లేపాలి, కొంచెం ముందుకు నడవాలి. నా తలలో సుయ్య అనే సౌండ్ వస్తుంది. జీవితంలో నా తలకి ఇలాంటి బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు జరగలే, ఎక్కడ టెక్నాలజీ లేదు. మళ్ళీ టోటల్గా బ్లడ్ అంతా కిందికి వచ్చేసింది. అంటే ఏంది? బ్రెయిన్ రీఫ్రెష్. అండర్స్టాండ్? చేద్దాం ఒకసారి. ఇంటర్లాక్ చేయండి ఫింగర్స్, ముందు ఆనించండి, తల ఆనించండి, మోకాలు లేపండి, కొంచెం ముందుకు నడవండి. మీ నడుము నుంచి తల వరకు 90 డిగ్రీస్ మెయింటైన్ చేయండి. ఓకే, వీలు పడకపోతే సైలెన్స్, స్థిరంగా ఉండండి, స్థిరంగా ఉండండి. అర్ధశీర్షాసన్. ఓకే, తీన్ నెమ్మదిగా మళ్ళీ మోకాళ్ళపైన వెనుక కూర్చోండి, లేచి నిల్చోండి, కళ్ళు మూసుకోండి, లేచి నిల్చోండి, తలను గమనించండి, తలను గమనించండి, మాట్లాడద్దు. రిలాక్స్, కళ్ళు తెరవండి. ఏమైనా సౌండ్స్ విన్నారా? రైట్. సెకండ్ అయిపోయింది స్టెప్ టూ. స్టెప్ త్రీ దీన్ని మించింది లేదుగా. ఇది మీరు పిల్లలు కాబట్టి హార్ట్ ప్రాబ్లం, హైపర్ టెన్షన్ ఉన్నవారు చేయొద్దు. ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలు ఉంటే చేయొద్దు స్ట్రిక్ట్లీ. మీరు అందరూ నేర్చుకునే ప్రయత్నం చేయండి. దీంతో అద్భుతమైనటువంటి ఏకాగ్రత, జ్ఞాపశక్తి మీ సొంతం. రైట్. వాల్ సపోర్ట్తో చేయాలి. ఓకేనా? నేను చేస్తున్నా మీరు చూడండి. ఇప్పుడు చేసే ప్రయత్నం చేయకండి, ఎవరికైనా వస్తే చేయండి. ఇది నంబర్ వన్ ఫర్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమోరీ. ఓకేనా? ఇది వాల్ అనుకోండి, వాల్, ఇది వాల్. ఫింగర్స్ ఇంటర్లాక్ చేశాను, ఒక ఫీట్ డిస్టెన్స్ తీసుకున్నాను. ఇలా లేచాను. తలలో సుయ్య అనే సౌండ్ వస్తుంది నాకు. సో ఈ విధంగా ఇది శీర్షాసనం, చాలా వెరీ ఇంపార్టెంట్ ఆసనం ఫర్ కాన్సన్ట్రేషన్. అందరూ నేర్చుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ సపోర్ట్ తోటి ఎంతసేపు వేస్తావు అంతసేపు లేచి నిల్చోవాలి. నిల్చోకపోతే బ్లడ్ ఇందులోనే క్లాట్ అయిపోతుంది. డే అంతా 24 అవర్స్ నీకు స్లైట్గా హెడేక్ ఉంటుంది, ఏం కాదు. సో అంతసేపు నిల్చుంటే మళ్ళీ ఫ్రెష్గా కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మీరు రోజు ఒక 5-6 ఆసనాలు రెగ్యులర్గా చేస్తే సార్ చెప్పినట్టుగా బాడీ అంతా
స్ట్రాంగ్గా తయారవుతుంది. ఎంతసేపు కూర్చున్నా కానీ ఆయాసం రాదు, బద్ధకం రాదు, సోమరితనం రాదు, చాలా యాక్టివ్ ఉంటుంది. ఓకే రైట్. తర్వాత ఇప్పుడు నేను కారు తీసుకొని వచ్చాను, ఏం తీసుకొని వచ్చాను, అది ఎట్లా వచ్చింది, అలా ఇంపార్టెంట్ ఏంటిది, పెట్రోల్ రైట్, పెట్రోల్ లేదా డీజిల్ ఇక్కడికి వచ్చింది, ఆ పెట్రోల్ లేదా డీజిల్ ఎందులో పోసాను నేను, ట్యాంకులో. సేమ్ అలాగే ఈ బాడీ కూడా ఒక కార్ లాంటిది, అర్థమైందా, దానిలాగానే వైర్లు ఉన్నట్టుగా ఇందులో కూడా మనకి నరాలు ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అందులో ఇంజన్ ఉన్నట్టుగా ఇందులో ఇంజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అందులో ట్యాంక్, ఇందులో ట్యాంక్ ఏంటిది, హార్టా, లంగ్స్. లంగ్స్ మన ట్యాంక్. అక్కడ పెట్రోల్ ఇంధనం అయితే మరి మనిషికి ఇంధనం ఏంటిది, నీళ్ళ, ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది ఇంధనము. కారులో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్కి పోయిన మనం పెట్రోల్ నింపించుకుంటే ఎట్లనో. మనం యోగాలో ప్రాణాయామ చేయడం అనేది ఇది ఆక్సిజన్ బంక్ అన్నమాట, అర్థమైందా. సామాన్య మానవుడు 40% మాత్రమే ఆక్సిజన్ ఉపయోగించుకుంటున్నట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి. సో ప్రాణాయామ చేస్తే మనకు మ్యాక్సిమం ఆక్సిజన్ మన శరీరం యొక్క అన్ని భాగాలకు వస్తుంది. సో ఈ సందర్భంగా నేను ఏకాగ్రత జ్ఞాపక శక్తికి ఒక 2 ప్రాణాయామ చెప్తాను. ఆర్ యు రెడీ? ఓకే, నిటారు కూర్చోండి. వస్తే పద్మాసనం చేయండి, లేకుంటే సుఖాసనం. బలవంతం లేదు, నిటారు కూర్చోవడం ఇంపార్టెంట్. 2 చేతులు చిన్ముద్ర ఇలా, 2 చేతులు మీరేం చేయాలంటే ఈ నోస్ హైట్లో ఒక మండుతున్నటువంటి క్యాండిల్గా మీరు భావించుకోండి. ముక్కు రంధ్రాల ద్వారా ఆ క్యాండిల్ని మీరు ఆరిపే ప్రయత్నం చేయండి. 3 నిమిషాల వరకు చేయండి, అది ఆరదు. పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు శ్వాస తుమ్మినట్టుగా బయటకు పంపండి, ఆటోమేటిక్ ఇన్హేల్. స్లోగా స్టార్ట్ చేస్తాం, వేగాన్ని పెంచుతాం, హై స్పీడ్కి పోగానే కొంచెం ఒక 1/2 మినిట్ దాన్ని మెయింటైన్ చేస్తాం, మళ్ళీ వచ్చేటప్పుడు మెల్లమెల్లగా ఆపేస్తాం. రైట్, నిటారు కూర్చుందాం. చలో స్టార్ట్. ముఖంలో చిరునవ్వు, గుడ్. తుమ్మినట్టుగా బయటకు పంపండి శ్వాసని, మళ్ళీ ఆటోమేటిక్ ఇన్హేల్. ఫేస్ ఇస్ స్మైల్. ఒక వాహనం యొక్క వేగాన్ని ఏ విధంగా పెంచుతామో అలా క్రమక్రమంగా వేగాన్ని పెంచండి. వాహనం యొక్క స్పీడ్ హై స్పీడ్కి పోగానే ఒక 1/2 మినిట్ మెయింటైన్ చేయండి. మీ పొట్టలో ఒక వింత పెయిన్ స్టార్ట్ కాగానే క్రమక్రమంగా ఒక వాహనాన్ని ఏ విధంగా ఆపుతామో నెమ్మది నెమ్మదిగా ఆపండి. కళ్ళు మూసుకొని గమనించండి, రీఫ్రెష్ బ్రెయిన్ గమనించండి, కామ్ డౌన్ మైండ్ గమనించండి, థాట్లెస్ మైండ్ గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరిద్దాం. రైట్, మీరు తుమ్మినట్టుగా శ్వాసను బయటకు పంపడం వల్ల మీ మెదడులోని కోటానుకోట్ల సెల్స్ యాక్టివేట్ అవుతాయి, స్టిమ్యులేట్ అవుతాయి. ఓకేనా? సో బ్రెయిన్లోని ప్రతి సెల్ స్టిమ్యులేట్ అయిందంటే మీ బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. బ్రెయిన్ ఇస్ హార్డ్వేర్, దానిలో మైండ్ ఉంటుంది కాబట్టి మైండ్ సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మీకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగడానికి ఇది మంచి ఔషధం. ఓకేనా? నెక్స్ట్ 2వ ప్రాణాయామ, వెరీ ఇంపార్టెంట్, భ్రామరి ప్రాణాయామం. భ్రామరి ప్రాణాయామం ఒకసారి చూడండి. బొటనవేలు చెవులపైన ఇలా ఆనించేసి మిగతా 4 వేలు ముఖం పైన ఆనించాను. లైట్గా ప్రెస్ చేశాను, పక్క వల్ల సౌండ్ నాకు వినబడదిగా. ఒకసారి చూడండి,
నిండుగా శ్వాస తీసుకొని ఉమ్మ అనే శబ్దం చేస్తాను నేను ఇలా. అట్లా 5 రౌండ్స్ చేయాలి. 5 రౌండ్స్ చేసి చేతిని దించి మీ బ్రెయిన్ గమనించండి, మీ చెవులు గమనించండి, మీ మైండ్ గమనించండి. వితిన్ 5 రౌండ్స్ యువర్ బ్రెయిన్ షుడ్ బి రీఫ్రెష్ అండ్ మైండ్ షుడ్ బి కామ్ డౌన్. మీరే అబ్జర్వ్ చేస్తారు. కళ్ళు తెరవద్దు. చలో, క్లోజ్ యువర్ ఇయర్స్. చలో, ఎవరికి వారు స్టార్ట్ చేయండి. 5 రౌండ్స్. After 5 rounds, drop down your hands, observe your refreshed brain, calm down mind, thoughtless mind, enjoyful state of the mind, happiness state of the mind, blissful state of the mind. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఎట్లా ఉంది బ్రెయిన్? రీఫ్రెష్ అయిందా? చెవులు చల్లగా ఉన్నాయా? చెవులకి సమృద్ధిగా ఆక్సిజన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఆ ఉమ్ సౌండ్ తోటి బ్రెయిన్ అంతా రీఫ్రెష్ అయిపోతుంది వితిన్ 3 మినిట్స్. ఓకేనా? సో ఈ విధంగా ఎవ్రీడే ఒక 10 మినిట్స్ మీరు ప్రాణాయామ చేస్తే మీరు జీవితంలో ఒక గొప్ప స్థితికి వెళ్తారు. ఇప్పుడు మీరు ప్రాణాయామ చేశారు ముక్కు పట్టుకొని లేకుంటే ఇట్లా చేసుకొని సార్లు కాలికి కూస్తున్నారు, ఇక్కడ బ్రీతింగ్ అక్కడ బ్రీతింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అక్కడ బ్రీతింగ్ జరిగింది, ఇక్కడ బ్రీతింగ్ జరిగింది, మీరు ఇట్లా పట్టుకొని చేశారు, ఏంటి డిఫరెన్స్ ఏంటి? దిస్ ఈజ్ విత్ కాన్షియస్, దట్ ఈజ్ వితౌట్ కాన్షియస్. హియర్ 100% లంగ్స్ యూటిలైజ్డ్, దేర్ 30-40 ఓన్లీ. అక్కడ జీవితం ఉంటుంది కానీ ఇక్కడ పెద్దగా జీవితం ఉంటుంది, అది పెద్దగా జీవితాన్ని ఇవ్వదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాణాయామ అండ్ జనరల్ బ్రీతింగ్. అర్థమైందా? మనం ఇట్లా తీసుకోవడం వల్ల నిండుగా నింపేస్తాం, అక్కడ నిండుగా నిండదు. నిండుతుందా? నిండదు. జస్ట్ 30-40%. బయాలజికల్ సైన్స్ సార్కి తెలుసు, గఫూర్ సార్కి. 10th క్లాస్లో మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు, సామాన్య మానవుడు ఎంత ఆక్సిజన్ నింపుకుంటున్నానని. సార్ 10th వాళ్ళకి ఎస్ఆర్ నో సార్? ఎస్. అక్కడ ఎంత యూటిలైజ్ అవుతుంది, మనం ప్రాణాయామ చేస్తే ఎంత యూటిలైజ్ అవుతుంది. సో నిజంగా ప్రాణాయామ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఓకేనా? రైట్. ఇకపోతే మీరు ఆసనాలు చేశారు, మీ శరీరం చాలా దృఢంగా తయారైంది, చాలా స్ట్రాంగ్గా తయారైంది. అది 80% మన బాడీ పైన ప్రభావితం చూపిస్తే 20% మాత్రమే మైండ్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఏది? ఫిజికల్ యాక్టివిటీ. ఓకేనా? ప్రాణాయామ అనేది మనకు ఆక్సిజన్ తోటి బాడీని నింపుకున్నాం, పర్ఫెక్ట్. మరి మైండ్ ఎక్సర్సైజ్ ఏంటిది చెప్పండి? వెరీ గుడ్. మెడిటేషన్ ఒకసారి చెప్పర్లు. మెడిటేషన్ అంటే మైండ్ ఎక్సర్సైజ్. మన పీడి మేడం ఉన్నారు, గ్రౌండ్లో మస్త్ ఆడిస్తుంది,
ఆ మేడం ఆడించే ఆటలు కూడా మనకి మైండ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. చెప్పండి ఒకటి. వెరీ గుడ్, చేస్తే ఎవర్రా వాడు చెప్పిడు, మనకు ఒకసారి చేపర్లు చేస్తే ఇస్ ద మైండ్ ఎక్సర్సైజ్. ఓకేనా? కబడ్డీ అండ్ హ్యాండ్ బాల్, ఫుట్బాల్ ఈజ్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే, ఈ సందర్భంగా ఒక 10 మినిట్స్ మనం మెడిటేషన్ చేస్తాం. ఎడమ చేయి కింద ఉంచండి, కుడి చేయి పైన ఉంచండి, మంచిగా ఆనించండి కాళ్ళకి, నిటారు కూర్చోండి. ఫస్ట్ ఫిజికల్ బాడీని కంట్రోల్ చేయండి. వీ కెన్ సీ, వీ కెన్ టచ్, వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్ మెంటల్ బాడీ. ఓకే, ఫస్ట్ యూ షుడ్ కంట్రోల్ ఫిజికల్ బాడీ, దెన్ ఆఫ్టర్ ఆటోమేటికల్లీ మెంటల్ బాడీ కంట్రోల్ అండర్ యూ. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ యూ ఇమాజిన్ యువర్ మైండ్ ఈజ్ సీటెడ్ ఎట్ ద టిప్ ఆఫ్ ద నోస్. వెన్ యు ఆర్ ఇన్హేలింగ్ జస్ట్ అబ్జర్వ్ ద కూల్ సెన్సేషన్. వెన్ యు ఆర్ ఎక్సేలింగ్ అబ్జర్వ్ ద వామ్ సెన్సేషన్. దట్స్ ఆల్. కొందరికి ఉదయపు ఆలోచనలు, కొందరికి నిన్నటి ఆలోచనలు, కొందరికి మొన్నటి ఆలోచనలు, కొందరికి చిన్నప్పటి ఆలోచనలు నీటి బుడగల్లాగా వస్తున్నాయి. వాటికి అడ్డుపడకండి, అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆఫ్టర్ ఎక్సలేషన్ స్టాప్ ద బ్రెత్ ఫ్యూ సెకండ్స్. శ్వాస వదిలాక కొంచెంసేపు శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి యువర్ కంఫర్ట్. మీ ఎనర్జీ లెవెల్స్ అయిపోగానే మళ్ళీ శ్వాస తీసుకోండి, మళ్ళీ శ్వాస వదలండి, కొంచెంసేపు శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి. ఆ శ్వాస లేకుండా మెయింటైన్ చేసే సమయంలో మీ హార్ట్ బీట్ గమనించండి. ఆల్ ఆర్గాన్స్ ఆర్ టేకింగ్ డీపర్ అండ్ డీపర్ రెస్ట్. ఎంజాయ్ విత్ ఓషన్ ఆఫ్ సైలెన్స్ within body. Last 4 minutes. Last 2 minutes. Gently open the eyes. Brain refresh ayinda, mind calm down ayinda. Oka 1 minute nenu cheptha idi chaala mi burralloki ekkichukondi. Meer brush veyanga enni aalochanalu vastayi sumaruga cheppandi. బ్రష్ వేయంగా ఎన్ని ఆలోచనలు వస్తాయి? బ్రష్ వేయంగా ఎన్ని ఆలోచనలు వస్తాయి? సుమారుగా 10 అనుకుందాం, రైట్? మీ అమ్మ కూరగాయలకు తోలుతుంది, పోయేవచ్చారికి ఎన్ని ఆలోచనలు వస్తాయి? 10. భోజనం చేస్తూ ఉంటావు, ఎన్ని ఆలోచనలు వస్తాయి? 10. పుస్తకం పడతావు, ఎన్ని ఆలోచనలు వస్తాయి? 10. అందుకే మీకు చదువు రాదు. పుస్తకం పట్టినప్పుడు ఒక్క ఆలోచన వచ్చేటోడు విన్నర్, గుర్తుపెట్టుకో. పుస్తకం పట్టినప్పుడు ఒక్క ఆలోచనతోటి ఉన్నవాడు ఈజ్ ద విన్నర్. సో ఆ ఒక్క ఆలోచన మెయింటైన్ చేయడం కొరకు నీకు ప్రాక్టీస్ ఏందంటే మెడిటేషన్. నువ్వు ధ్యానం చేసేటప్పుడు నీకు ఒకటే ఆలోచన ఉందా? సరే ఇప్పుడు రావచ్చు,
మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ కొన్ని రోజులకి ఒకటే ఆలోచన పైన నువ్వు ఉండగలుగుతావు. అంటే ఏంది, బుక్కు పట్టుకున్నా నీకు ఒకటే ఆలోచన పైన ఉండే కెపాసిటీ నీకు వస్తానమాట. అప్పుడు నీకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి అమోఘంగా పెరుగుతూ ఉంటుంది. అనుకున్న గోల్ కంటే నువ్వు ఎక్కువ పెద్ద గోల్ని సాధించే అవకాశాలు ఉంటాయి. రావరా మీకు ఆలోచనలు వస్తాయా రావా? సో ఒకటే ఆలోచన పైన మనం మైండ్ని ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయడం మెడిటేషన్. అది అయిందంటే బుక్కు పట్టుకున్నప్పుడు కూడా ఒకటే ఆలోచన రావాలి. ఏ ఆలోచన? పుస్తకం పైన కళ్ళతోటి మనం అక్షరాలను చూడాలి, చదువుతూ ఉంటే అవి బుర్రకి ఎక్కుతూ ఉండాలి. అది ఒక్కటే ఆలోచన ఉంటే స్వామి వివేకానందుడు ఇంత దొడ్డు పుస్తకాన్ని 2 రోజులు చదివేటవాడు. 2 డేస్ ఓన్లీ. ఇంత దొడ్డు పుస్తకాన్ని మనకు సంవత్సరం చదివిన ఎక్కదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ థాట్స్ రాకుండా మనకు ప్రాక్టీస్ ఏంది? మెడిటేషన్, రైట్? ఈ సందర్భంగా మీరు ఒక 10 నిమిషాలు రోజు మీరు ధ్యానం చేస్తే ఆఫ్టర్ 15 డేస్ మీ గ్రేడింగ్లో తేడా వస్తుంది, మీ రైటింగ్లో తేడా వస్తుంది, మీ క్యారెక్టర్లో తేడా వస్తుంది, అన్నీ చేంజ్ అయిపోతాయి. అండర్స్టాండ్? ఈరోజు నుంచి మీరు ధ్యానాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అర్థమైందా? క్లోజ్ యువర్ ఐస్. 1 మినిట్ ఫస్ట్ స్లోగా నవ్వండి. 40 సంవత్సరాలు దానిక మీకు పెళ్ళి కాదు నవ్వనోళ్ళకి. 40 ఇయర్స్ చేతులు దించితే కాదు, 50 సంవత్సరాలు చేతులు దించితే. ద లాఫింగ్ వైబ్రేషన్స్ బాడీలో ఫుల్, బాడీ అంతా రీఫ్రెష్ అవుతుంది, బాడీ స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్తెన్ అవుతుంది. ప్లస్ లాఫింగ్ తోటి మనకి పాజిటివ్ కెమికల్స్ సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, మెలటోనిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్లస్ స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ రిడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ లాఫింగ్. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం, రైట్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన పాఠశాల హెచ్ఎం సార్, వారికి కోఆపరేట్ చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందం, మీరు 1 గంట సేపు చాలా ఓపికతోటి కూర్చున్నందుకు మీకు బ్లెస్సింగ్స్, వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యోగా అనేది ఒక మంచి సాధనం కాబట్టి మీరందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి. యోగాలో మీతో మనం ఎక్సర్సైజ్ చేయడానికి ఒకటి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, కానీ ఇక్కడ ఏది లేదు. జస్ట్ మీ బాడీ, మీరు జస్ట్ కొన్ని ప్రాక్టీసెస్ ఏ పొజిషన్లో ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇంతటి విలువైనటువంటి ఈ యోగాను మన స్కూల్లో తీసుకొచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.